అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు, మా యూట్యూబ్ ద్వారా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఉగాది కొత్త సంవత్సరం, మన హిందూ సంప్రదాయ ప్రకారంగా కొత్త సంవత్సరం, ఈ ఉగాది నుంచి తమ అనుకున్న పనులు, తమకు 12 రాశుల మీద, 27 నక్షత్రాల మీద తమరికి ఎలాగుంది ఎలా లేదు, తమ చేసే పనులు బాగుందా లేదా, ఈ 23 నుంచి పడితే ఉగాది కొత్త సంవత్సరం 23 నుంచి పడితే మళ్ళీ వచ్చే 24 వరకు మీ జాతకాలు 12 రాశుల మీద ఎలాగుంది ఎలా లేదు, అనుకున్న పనులు ఎలాగుంది ఎలా లేదు అన్నది మా చిలకమ్మ ద్వారా అడిగించుకుందాం. మీ రాశి ఫలాల మీద ఎలా ఉందో చూద్దాం. శ్రీ శుభకృతి నామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం, మీ జాతకాలు ఎలా ఉంది ఎలా లేదు, 12 రాశుల వాళ్ళ మీద ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఎలా లేదు మీ జాతకాలు చిలకమ్మతో అడుగుదాం. 2023 సంవత్సరం నుంచి ఇంకా 2024 సంవత్సరం వరకు, ఈ ఉగాది నుంచి ఇంకా వచ్చే ఉగాది వరకు ఈ సంవత్సరం ఎలా ఉంది ఎలా లేదు మీ పేరు మీద, మీ జాతకాలు ఎలా వస్తాయి 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా అడుగుందాం. ఆ తల్లి సమ్మక సారక దయ వల్ల ఈ కొత్త సంవత్సరం, కొత్త పంచాంగం, మన హిందూ సంప్రదాయం ఉగాది కొత్త దినం, కొత్త సంవత్సరం కాబట్టి ఆ సమ్మక సారక పేరు మీద అందరికీ మంచిగా ఉండాలని, అందరి జాతకాలు బాగుండాలని, అందరు కుటుంబ సభ్యులు చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి, ఆ దేవతలకు వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. చూడమ్మా, కుంభరాశి వల్ల జాతకం ఎలా ఉంది చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ఎలా ఉంది, అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో. కుంభరాశి వల్ల జాతకం ఉగాది రోజు చూడు. కుంభరాశి వల్ల జాతకంలో కొత్త సంవత్సరం ఉగాది రోజు 2023 సంవత్సరం నుంచి మరి 2024 సంవత్సరం వరకు తమకు చేసే పనులు, అనుకున్న పనులు, తమ కుటుంబ విషయాల్లో, భార్యాభర్తల్లో ఎవరికి ఏ సమస్య ఎలా ఉందో ఈ కుంభరాశి జాతకం మీద చెప్తాను వినండి. కానీ మీ జాతకంలో ఏముందంటే కానీ, ఎక్కడ పోయినా సంపాదనం చేస్తారు, లక్ష్మి మాత్రం దాగదండి. వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వచ్చినట్టే వస్తుంది, పైసా మాయమవుతుంది. కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే కానీ, ఆడవాళ్ళతోటి అంటే స్త్రీలతోటి ఇబ్బందులు, లేనిపోని అవమానాలు, మంచితనం చేయనిపోయినా కూడా రివర్స్ రావడం, ఇలా మీద వస్తూనే ఉంటుంది. అలా వస్తుంది కదని మనం బాధపడితే కాదండి. మీ ప్రయత్నంలో మీరు జాగ్రత్తగా ఉండి ఉంటే మీకేం జరగదు. మీ మీద మాత్రం ఈ కుంభరాశి మీద కొత్త సంవత్సరం ఉగాది రోజు కాబట్టి కొంచెం మీకు శని ఎక్కువ ఉంది, కానీ ప్రతి ఒక్కరికి ఉండదు, జలనామం వెళ్ళి ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు ముందుకు భార్యాభర్తల్లా, ఇంకా వ్యాపార విషయంలో, తమ బిజినెస్ లాంటి కారోబార్లా, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా బయట లెక్కలు చేద్దాం అనుకున్న వాళ్ళ కూడా ఆ దేవుడి దయ వల్ల భాగ్యం జరుగుతుంది. కొంచెం నిదానంగా మీరు వెళ్ళుకుంటే పెడితే మంచిది. కానీ ఒకరికి నమ్మి మీరు పోయే పని చేస్తాం, ఈ లబ్ధతను ఇస్తాడు, నేను చేస్తాను అనుకున్నారంటే మోసపోతారండి. కొంచెం జాగ్రత్తగా నడవండి, ఏం పర్లేదు. ఇంట్లో బరాబర్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి ఈ కుంభరాశి వల్ల పేరు మీద ఎక్కడ పోయినా కొంచెం సామాన్యంగానే ఉంది. అందరూ చదువులో కానీ, విద్యలో ఉన్నా కానీ, బిజినెస్లో చేస్తున్న వాళ్ళు, చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తే మీకు ఏ ప్రాబ్లం, ఏ చిక్కు మీ మీద రాదండి, ఏ సమస్య కూడా ఉండదు. కొంచెం శాంతంగా పాటించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం నిదానమే ప్రధానంగా తోటి పని చేసుకుంటూ వెళ్తే మీకు భాగ్యాలు కరెక్ట్గా జరుగుతాయండి.